డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలుగు సాహిత్య చరిత్ర కోసం సమగ్రంగా చర్చించుకుందాం. ఈరోజు మనం ప్రాచీన సాహిత్యము, దాని విశేష అంశాల కోసం ఈ టాపిక్లో మనం చర్చించుకోబోతున్నాం. అసలు మన తెలుగు సాహిత్యాన్ని తెలుసుకోవడానికి ఏమేమి ఆధార గ్రంథాలు ఉన్నాయి, అసలు యుగ విభజన అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ పార్ట్లో చూడబోతున్నారు. అయితే ఇక్కడ ప్రాచీన సాహిత్యం కోసం మనం మాట్లాడినట్లయితే, ప్రాచీన సాహిత్యం, ఈ ప్రాచీన సాహిత్యాన్ని తెలుసుకోవాలంటే ముందు అసలు కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, లోకంలో వాంగ్మయం, అలాగే సారస్వతం, అలాగే సాహిత్యం, ఈ మూడు పదాలు కూడా పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. అంటే ఏంటి, ఒకే అర్థంలో వాడడం జరుగుతూ ఉంది. వాంగ్మయం, సారస్వతం, సాహిత్యం మూడు పదాలు కూడా ఒకే అర్థంలో వాడుతున్న ఆ మూడిట్లో చిన్న చిన్న అంతరాలు ఉన్నాయి. అసలు వాంగ్మయం అంటే ఏంటి, సారస్వతం అంటే ఏంటి, సాహిత్యం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ వాంగ్మయం అంటే వాక్కు చేత పదజాలం చేత కూడుకొని ఉన్నది వాంగ్మయం అని అంటారు. వాక్కు చేత పదజాలం చేత కూడుకొని ఉన్నదాన్ని వాంగ్మయం అని అంటారు. వాక్కు చేత అంటే మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి పలుకు కూడా వాంగ్మయంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పదజాలం చేత అని అన్నాడు కదా, వాక్కు చేత పదజాలం చేత అని అన్నాడు కదా, అంటే ఇక్కడ పదజాలం అంటే లిఖిత రూపం అనేసి మాత్రం మనం గమనించాలి. అంటే ఈ వాంగ్మయంలో మాట రూపంలో ఉంటుంది, లిఖిత రూపంలో ఉంటుంది, అది వాంగ్మయం. అయితే ఈ వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము ఈ మూడు పదాల్లో ఈ వాంగ్మయం యొక్క పరిధి చాలా విశాలమైనది, విస్తృతమైనది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఈ వాంగ్మయంలో భాగాలే, ఏం సార్ అని అడిగితే సారస్వతము, సాహిత్యము అనేసి మనం చెప్పొచ్చు. సారస్వతము, సాహిత్యము, గమనించండి. ఇక్కడ వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము చాలామంది ఒకటే అనుకుంటారు. చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఏంటి ఆ తేడా అంటే, వాంగ్మయం అంటే వాక్కు చేత పదజాలం చేత కూడుకొని ఉన్నది, ప్రతి మాట ప్రతి పలుకు అంటే మాట రూపంలో ఉన్నది, లిఖిత రూపంలో ఉన్నది, రెండు కూడా వాంగ్మయంలో భాగాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ సారస్వతము అంటే ఇందులో శాస్త్ర రూపాలు చర్చించబడతాయి. అయితే ఇక్కడ కేవలము లిఖిత రూపం మాత్రమే ఉంటుంది, గమనించండి డియర్ ఫ్రెండ్స్, లిఖిత రూపం ఉంటుంది. ఇక్కడ శాస్త్ర విషయాలు అంటే ఛందశాస్త్రం కానీ, వ్యాకరణ శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, ఇవన్నీ కూడా సారస్వతంలో చర్చించబడతాయి. అయితే ఇందులో కూడా మనం గమనించినట్లయితే సాహిత్యం ఒక భాగంగా ఉంటుంది, సారస్వతంలో భాగంగా సాహిత్యం ఉంటుంది. అయితే మరి సాహిత్యం ఉంటే ఏంటి సార్, అసలు రెండింటికి తేడా ఏంటి సార్ అని అడిగితే, ఈ సాహిత్యం యొక్క పరిధి వాంగ్మయము, సారస్వతంతో పోలిస్తే చాలా తక్కువ. ఈ సాహిత్యము అంటే సహితస్య హితం సాహిత్యము, హితం అంటే మంచి లేదా మేలు. సమాజానికి ఏదైతే మంచి చేస్తుందో, సమాజానికి ఏదైతే మేలు చేస్తుందో దాన్ని సాహిత్యము అని అంటారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే వాంగ్మయంలో సారస్వతము, సాహిత్యం అనేవి రెండు భాగాలుగా ఉన్నాయి. అలాగే ఈ సారస్వతంలో భాగమే సాహిత్యంగా మనం గమనించాలి. ఎందుకంటే ఇది సారస్వతం అనేది సరస్వతి సంబంధమైనది, లిఖిత రూపంలో ఎక్కువగా ఉంటాయని మాత్రం మనం చర్చించుకోవచ్చు. అయితే శాస్త్ర రూపాలంటే ఇక్కడ ఛందశాస్త్రం కానీ, వ్యాకరణ శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సారస్వతంలో ఆనందాన్ని లేదా ఉపదేశాన్ని కలిగించని ఉంటాయి, అవి మళ్ళీ సాహిత్యంలో భాగాలుగా విడగొట్టడం జరిగింది. అంటే ఇక్కడ
వాంగ్మయము సారస్వతము సాహిత్యంలో ఎక్కువ పరిధి కలిగినది ఏది అని అడిగితే మీ ఆన్సర్ ఏంటి సార్? వాంగ్మయం. అలాగే ఈ యొక్క వాంగ్మయం సారస్వతము సాహిత్యంలో తక్కువ పరిధి కలిగింది ఏదమ్మని అడిగితే సాహిత్యం. సాహిత్యం అంటే మనం చెప్పుకున్నాం, సహితస్య హితం సాహిత్యం, హితేన సహితము సాహిత్యం. హితం అంటే మంచి లేదా మేలు. సమాజానికి ఏదైతే మంచి చేస్తుందో, సమాజానికి ఏదైతే మేలు చేస్తుందో దాన్నే సాహిత్యము అంటారు. అయితే ఇక్కడ ప్రశ్న అడిగే విధానం చూడండి సార్, ఈ సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఏది అని అడిగాడు అనుకోండి, ఆనందం. సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఏంటి సార్? ఆనందం. మరలా ఇక్కడ రెండు రకాల ప్రశ్నలు వస్తాయి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే సాహిత్యం యొక్క ప్రయోజనం ఏదని అడిగితే ఉపదేశము అని చెప్తారు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటంటే ఉపదేశం లేదా సందేశం. అంటే ఆ సమాజాన్ని బాగు చేయడం కోసం మాత్రమే సాహిత్యం రాయబడుతుంది అని ఆ సాహిత్యం యొక్క ప్రయోజనాన్ని చెప్పుకోవచ్చు. అలా కాకుండా దేశ కాలమాన పరిస్థితులకు అతీతంగా చూస్తే, అసలు దేశ కాలమాన పరిస్థితులు మనకు సంబంధం లేదు, అతీతంగా చూసినట్లయితే ఆ సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఏదని అడిగితే ఆనందం అనేసి మాత్రం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న వచ్చే విధానం బట్టి మాత్రం మనం ఆన్సర్ చేయాలి. టోటల్గా సాహిత్యం యొక్క ప్రయోజనం ఏదని అడిగితే ఖచ్చితంగా మనం ఆనందమే పెట్టాలి. కానీ వాడు బిట్టేం అడుగుతాడు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే అంటే ఉపదేశం లేదా సందేశం పెట్టండి డియర్ ఫ్రెండ్స్. దేశ కాలమాన పరిస్థితులకు అతీతంగా చూస్తే సాహిత్యం యొక్క ప్రయోజనం ఏదని అడిగితే అప్పుడు ఆనందం అని మాత్రం మనం ఆన్సర్ చేయాలి. అయితే మన తెలుగు సాహిత్యాన్ని తెలుసుకోవడానికి అనేకమైనటువంటి ఆధార గ్రంథాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఆధార గ్రంథాల కోసం ఇప్పుడు మనం